హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే మన హెయిర్కి ఒక ప్యాక్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో అదేంటంటే మనకి హెయిర్ థిక్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం న్యాచురల్ అలోవెరాని తీసుకున్నాను నేను. సో ఇంట్లో చెట్టు ఉంది అన్నమాట మాకు. సో న్యాచురల్గా తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇన్ కేస్ జెల్ ఉన్నా ఓకే, అంటే ట్యూబ్లో తీసుకున్నా ఓకే, మీరు ఆ జెల్ని తీసుకున్నా ఓకే. సో నేనైతే న్యాచురల్గా అయితే ప్రయారిటీ ఎక్కువ ఇస్తాను. సో న్యాచురల్గా అలోవెరా తీసుకుని దీనిని అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో సైడ్స్కి మనకి ముళ్ళులు ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసుకోవాలి. అలోవెరాలో ఏంటంటే మనకి B12, విటమిన్ సి, అలాగే ఈ కూడా ఉంటాయి. హెయిర్కి అయితే చాలా బాగా షైనీగా షైన్ అనేది చాలా బాగా తీస్తుంది ఈ అలోవెరా. అలాగే మనకి హెయిర్ ఫాల్ కూడా అస్సలు ఉండదండి. ఈ ప్యాక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. సో మనకి చాలా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయిర్కి ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా లోపల మనం గుజ్జు అంతా తీసుకొని పెట్టుకోవాలి అన్నమాట. క్లీన్ చేసి అలోవెరా జెల్ని మాత్రమే తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఏంటంటే స్మాష్ చేయాలి. ఒక స్పూన్ తీసుకొని నార్మల్గా అలా జెల్ని ఇలా కొంచెం స్మాష్ చేస్తే సరిపోతుంది. లేకపోతే మీరు గ్రైండ్ చేసుకున్నా ఓకే, జెల్ అంతా మంచి జెల్ ఫామ్ అనేది వస్తుంది. సో నేను స్పూన్తోనే అనేసాను అంతా. సో చూడండి, ఇంత స్మూత్గా రావాలి అనమాట. మనం హెయిర్కి ప్యాక్లా అప్లై చేసుకోవాలి కాబట్టి ఇలా స్మూత్గా రావాలి. సో నీట్గా అంతా తీసేసుకొని ఒక జెల్ని మాత్రమే తీసుకోవాలి. సో ఈ జెల్లో ఏంటంటే ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మీరు హెడ్ బాత్కి ముందు ఒక 1 అవర్ పెట్టుకొని ప్యాక్ అంతా ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 2 స్పూన్స్ హెయిర్ ఆయిల్ దాంట్లో యాడ్ చేసుకొని ప్రాపర్గా ఒకసారి మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. నేను హెయిర్కి అప్లై చేసుకొని కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత హెయిర్ కూడా వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మన ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే దాంట్లో ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ అలోవెరా జెల్ని ఇలా మనం ఆయిల్ వేసి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా పెరుగుతుంది, అసలు ఊడిపోవడం అనేది ఆగిపోతుంది. చాలా షైనీ మాత్రం కంపల్సరీ, థిక్ కూడా ఉంటుంది. నేను ఇలాగే స్కాల్ఫ్కి మొత్తం హెయిర్కి అలాగే ఎండింగ్ వరకు కూడా నేను ఇలా అప్లై చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. సో మార్నింగ్ నేను అప్లై చేసుకున్నాను. సో ఆ తర్వాత 1 అవర్ మనం ఆరిపోయిన తర్వాత షాంపూతో, నార్మల్ షాంపూతో మనం క్లీన్ చేసుకుంటే చాలా షైనీగా ఉంటుంది, హెయిర్ థిక్గా ఉంటుంది, మీకైతే స్మూత్గా కూడా అయిపోతుంది. రఫ్గా హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా స్మూత్గా కూడా అయిపోతుంది. చూడండి ఆఫ్టర్ వాష్ ఎలా ఉందో హెయిర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.